ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పీఠాపురం శివనామ స్మరణతో మారుమ్రోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రహదారులని జనసందోహాలుగా మారాయి. మహాశివరాత్రి శనిత్రయోదశి కూడా శనివారం రావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. పాదగయ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు పాదగయ క్షేత్రంలోని స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి, ఆది శంకరాచార్య ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తిపీఠాల్లో దశమ శక్తిపీఠం అధిష్టాన దేవతైన పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. కుక్కుటేశ్వర స్వామికి, కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు జరిపించారు. పాదగయ వద్ద బైపాస్ రోడ్ మీదుగా సామర్లకోట కాకినాడ రోడ్ల వైపు తెల్లవారుజాము నుంచి సుమారు కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కుక్కుటేశ్వర స్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాదగయ క్షేత్రానికి తరలివచ్చి కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఆలయ అధికారులకు, ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు ఎమ్మెల్యే దొరబాబు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఈవోలు సౌజన్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సిబ్బంది, అలాగే అర్చకులు, అలాగే పోలీసు వ్యవస్థ, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని దర్శనం చేయించుకుని తీర్థప్రసాదాలు తీసుకునే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ యొక్క పర్యవేక్షణలో ఈ రోజున ఇంత వైభవంగా ఈ శివరాత్రి దర్శనాలు జరుగుతున్నాయి అనే దానికి నిర్వచనం. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా ఒక పవిత్రమైన రోజుగా శని త్రయోదశి, అలాగే మహాశివరాత్రి ఈ రోజున రెండు కలిపి రావడంతో ఈ రోజున భక్తుల తాకిడి మరీ గేగా మరీ ఎక్కువగా ఉన్న సందర్భంలో అన్ని ఏర్పాట్లని కూడా ఈ యొక్క కమిటీ, అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి వారందరికీ కూడా మరింత వారందరికీ కూడా పేరు వచ్చే విధంగా, ప్రజలందరూ కూడా మన్నలు పొందే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నది. ఇది ప్రతి నిజంగా ఇది ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మరింత ముందుకెళ్తున్న ఇదికి వీరందరికీ కూడా నా యొక్క అభినందనలు.